అందరికీ నమస్కారం లియో డివోషనల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఇప్పుడు చెప్పబోయేటువంటి అంశం ఏమిటంటే కార్తీక మాసానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి కార్తీక మాసంలో ఏ ఏ కర్మలను ఆచరించడం ద్వారా మనకు యోగ్యం కలుగుతుంది కార్తీక మాసం యొక్క గొప్ప విషయం ఏమిటి అనేటువంటి విషయాల్ని ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది వాగర్ధ వివ వాగర్ధ ప్రతిపత్తజే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర ముఖ్యంగా కార్తీక మాసం యొక్క గొప్పతనం ఏమిటంటే శాస్త్రాలు చెప్పినటువంటి విషయం నార్తీక సమో మాసేవ కేశవాత్పరం నవేదసమం శాస్త్రం నీర్థం గంగయా సమం అంటే ఈ పన్నెండు మాసాల్లోకిల్లా కార్తీక మాసం ఉత్తమమైనటువంటిది అని కార్తీక సమో మాస కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసం లేదట నా దేవం కేశవాత్పరం కేశవుడు అంటే నారాయణుడు నారాయణుడుకు సమానమైనటువంటి దేవత లేడని నచ్చ వేద సమం శాస్త్రం వేదమునకు సమానమైన శాస్త్రములు లేవు వేదముల యొక్క సారమే శాస్త్రములలో ఉంటుంది అంటే వేదమునకు సమానమైనటువంటి శాస్త్రములు లేవని నా తీర్థం గంగయాసమం తీర్థములన్నీ అన్ని నదులలో కూడా గంగానది ఉత్తమమైనదని గంగానదికి సమానమైనటువంటి తీర్థరాజము లేదని కూడా శాస్త్రములు చెబుతున్నాయి అంటే కార్తీక మాసం అంత గొప్పది కార్తీక మాసంలో ముఖ్యంగా చెప్పబడింది ఏమిటి అంటే దానం అర్చన ఈ దానము అర్చన చేయడం ద్వారా సంపూర్ణమైనటు అంటే మనం ఉన్నటువంటి ఫలితం కంటే మనకు వచ్చేటువంటి ఫలితం కంటే మాసము యొక్క ఫలితము ఆ మాసములలో విశేషమైనటువంటి తెలువారముల నక్షత్రముల యొక్క పర్వదినాల్లో చేయడం ద్వారా ఆ ఫలితం కూడా కలిసి వస్తుంది అంటే ఉన్నతమైనటువంటి మాసాల్లో ఎందుకు ఇలాంటి కర్మలు చేయమంటారంటే మామూలు చేసేదానికంటే ఎక్కువ ఫలితం వస్తుందని ఒకటి అది ఎలా వస్తుంది అంటే మనం చేసేటువంటి కర్మ మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి ఒక్కసారి నమోదవుతుంది ఒక దేవాలయంలో చేస్తే దానికి పది రెట్లు పది రెట్లు నమోదవుతుంది ఇలాంటి కార్తీక మాసాల్లో అదే దేవాలయంలో చేస్తే అది వంద రెట్లతో సమానం ఏదైనా సరే దానమైనా పూజ అయినా ఇంకా ఇత్యాది ఏదైనా సరే ఇదే కార్తీక మాసంలో ఇదే భగవంతుని యొక్క కర్మ ఓ పౌర్ణమి నాడు చేశామనుకోండి పౌర్ణమి యొక్క శక్తి కార్తీక మాసము యొక్క శక్తి మనం చేసేటువంటి కర్మ యొక్క శక్తి ఇవన్నీ కలిసి వెయ్యి రెట్ల ఫలితాన్ని ఇస్తాయి అది ఏ పుణ్యక్షేత్రంలోనో నదీ తీరంలోనో చేస్తే పదివేల రెట్లు విషయం వస్తుంది పదివేల రెట్ల ఫలితం వస్తుంది తర్వాత ఇదే గోశాల ఎందు చేస్తే లక్ష రెట్ల ఫలితం వస్తుంది అంటే మనం చేసేటువంటి క్రియకు మనం చేసేటువంటి దానమునకు లేదా అర్చనకు ఇలాంటి మాసాలు ఇలాంటి పర్వదినాలు ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఇలాంటి శాలలు ఇవన్నీ కూడా మన యొక్క క్రియను మనం చేసేటువంటి కర్మ యొక్క స్థాయిని పెంచుతాయి మనకి వచ్చేటువంటి ఫలితం యొక్క స్థాయి కూడా పెరుగుతుంది అందుచేత ఇలాంటి పుణ్యక పుణ్యమాసాల ఎందు పుణ్యకర్మలను ఆచరించమని చెప్తారు దానమంటే ఎలాంటి దానమును ఆచరించాలి కార్తీక మాసంలో అమృతస్వరూపమైనటువంటి అన్నమును దానం చేయడం ముఖ్యం మీరు చూడండి కార్తీక మాసాల్లోనే అనేక మంది దీక్షాపరులు దీక్షను చేసుకుంటారు కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి వారి దీక్షను ధరిస్తారు కార్తీక మాసంలోనే ఈశ్వరుని యొక్క దీక్షలు ధరిస్తారు విష్ణుమూర్తి యొక్క దీక్షలు ధరిస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దీక్షలు ధరిస్తారు అలా దీక్షగా ధరించి అంటే మనం చేసేటువంటి కర్మ దీక్షగా ఎందుకు ధరించాలి రోజు చేస్తున్నాం కదా కాదు ఒక నియమబద్ధంగా ఒక పద్ధతిగా శుచి శుభ్రతగా మనం చేసేటువంటి కర్మకు ఆ స్థాయిని పెంచేటువంటి ప్రక్రియ ఈ దీక్ష ఇలాంటి మాసాల్లో చేయడం వల్ల మాసఫలితం కూడా వస్తుంది ఇలా దీక్షాధారుడైనటువంటి వాడు కార్తీక మాసంలో దాన ధర్మాలను ఆచరించడం ద్వారా మనం చేసే ఫలితం లక్షల రెట్లు పెరుగుతుంది కథ అందులో అన్నదానము చాలా ప్రాముఖ్యత సంతరి చెప్పబడింది అన్నదానము చేయడం సాలగ్రామమును దానం చేయడం సాలగ్రామం అంటే సాక్షాత్తు మహావిష్ణు స్వరూపం కార్తీక మాసంలో శివుడిని విష్ణుమూర్తిని ఏకకాలంలో పూజించమని చెప్పబడింది విష్ణుమూర్తి స్వరూపుడై ఉంటాడట అదే దామోదర స్వరూపంగా మనం భావిస్తాం అలా కార్తీక దామోదర స్వరూపంగా విష్ణుమూర్తి స్వరూపంగా సాలగ్రామమును దానం చేయటం గోవులను దానం చేయటం యోగ్యుడైనటువంటి వారికి దానం చేయాలి అపాత్ర దానం చేయకూడదు అపాత్ర దానం అంటే యోగ్యుడు కానటువంటి వాడికి కూడా దానం చేయకూడదు దాన ఫలితం రాదు మనకి ఆకలితో ఉన్నవాడు వాడికి అన్నం పెట్టాలి అది యోగ్యమైన దానం కడుపు నిండా తినిపోయి తినేసి కడుపు నిండా తినేసి ఉంటాడు ఇంట్లో వాడు వచ్చేసి ఉంటాడు ఏదో మొహమాటానికి మనం పెడతాం లేదురా తినరా ఇప్పుడే తినచ్చాడు అని అన్నా కానీ మనం కూర్చోబెట్టి బలవంతంగా పెడుతూ ఉంటాం అదే ఆకలితో ఉన్నవాడికి పెడితే ఆ దాన ఫలితం మనకు వర్తిస్తుంది తిన్నవాడికి మరలా తినిపించడం అది దానం యొక్క గుణం కాదు పాత్ర యోగ్యుడైనటువంటి వాడికి దానం చేయాలి కన్యా దానం చేస్తున్నాం యోగ్యుడైనటువంటి వరుణ్ణి చూసి దానం చేయాలి లేకపోతే మరలా కన్య మన వస్తుంది అంతే కదా మళ్ళీ మనమే చూసుకోవాలి ఆ బాధ్యత మనపై ఉంటుంది ఎందుకంటే కని ఉంటాం కదా అయోగ్యుడైనటువంటి భర్త దొరికితే అది అయోగ్య స్థితి ఆ దాంపత్యం అంతగా ఉండదు అంతే యోగ్యమైన దానం చేయాలి అక్కడ కూడా సాలగ్రామం కూడా పూజించేటువంటి వాడికి దానం చేయాలి యోగ్యుడైనటువంటి వాడికి దేవత అర్చన చేసుకునేటువంటి వాడికి దానం చేయడం ద్వారా మీరు చేసేటువంటి దానమునకు ఆ చేసేటువంటి మాసము ద్వారా ఉన్నతమైనటువంటి స్థితులు కలుగుతాయి ఉన్నతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి గోవును దానం చేయడం ద్వారా యోగ్యుడైనటువంటి వాడికే దానం చేయాలి ఆ గోవును సరిగ్గా చూసుకోలేదనుకోండి మీకే ఆ పాపం అంటే అపాత్ర దానం పనికిరాదు యోగ్యమైనటువంటి దానం చేయడం ద్వారా ఇలాంటి మాసాల్లో ఫలితము రెట్టింపు అవుతుంది అందుకే అన్నదానాలు ఈ యొక్క కార్య ఈ యొక్క దీక్షాపరులు ఈ యొక్క కార్తీక మాసాల్లో అన్నదానాలు అధికంగా ఆచరిస్తూ ఉంటారు ఈ కాలంలోనే చన్నీటితో స్నానం చేయడము యోగ్యంగా ఉండటము భగవంతుని యొక్క కర్మలను ఆచరించడము భగవంతుని యొక్క విషయాలను వినడము భగవత్ తత్వాలను తెలుసుకోవడము భగవత్ కర్మలను ఆచరించడము భగవత్ సంబంధమైనటువంటి విషయాలను బోధించడము క్షేత్రాలను సందర్శించడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు తద్వారా కార్తీక మాసం యొక్క ఆ మాసము కార్తీక మాసము యొక్క ఫలితం మనకి రెట్టింపుగా తీస్తుంది మనకి మామూలు రోజుల్లో చేసుకునేదానికంటే రెట్టింపు ఆ స్థాన ఫలితం కూడా మన యొక్క చేసేటువంటి కర్మ యొక్క స్థాయిని పెంచుతుంది కనుక కార్తీక మాసం ఇంత గొప్పది రాబోయే కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటిది ఏమిటి అంటే నారాయణ సేవ ఈశ్వరుని అర్చన నారాయణ సేవ అంటే అన్నదానములు లేదా గోసంపద గోవు యొక్క సేవ సాలగ్రాముల యొక్క సేవ సాలగ్రాముల యొక్క దానములు దీపము ముఖ్యంగా దీపము యొక్క ఆరాధన ప్రతిరోజు దీపం పెడితే సంధ్య అనుగ్రహిస్తుంది మన ఇంట్లో ఐశ్వర్య ప్రాప్తి కలగజేస్తుంది కానీ కార్తీక మాసమునకు ఉన్నటువంటి విచక్షణ విశిష్టత చేత మనం చేసేటువంటి ఒక్క దీపము కోటి దీపములు వెలిగించినటువంటి ఫలితాన్ని ఇస్తుంది కార్తీక మాసం దీపము దీపమును దానం చేయడం ద్వారా పరమేశ్వరుడికి కానీ విష్ణుమూర్తికి కానీ దీపం అంటే అత్యంత ప్రియం దీపము మహాలక్ష్మి స్వరూపం అలాంటి దీపములను ఆరాధించడం ద్వారా లక్ష్మి అక్కడ తాండవిస్తుంది మీరు మామూలుగా ఒక పటాన్ని పెట్టి లైట్లు వేసి పటాన్ని చూడండి అంత కలగా ఉండదు లైట్లాపేసి దీపారాధన చేసి చూడండి తెలియని కాంతి మీలో శోభిస్తుంది కావాలంటే మీరే గమనించండి తెలియని కాంతి మనలో కూడా వికాసాన్ని పొందుతుంది దాన్నే అగ్నితత్వము అంటే అంటారు తద్వారా మనలో కూడా వికాసం ఆ యొక్క జ్యోతి ద్వారా మనం వెలిగించినటువంటి జ్యోతి ద్వారా మనలో కూడా ఆధ్యాత్మిక వికాసం పెరుగు వికాసం వెలుగుతుంది అందుకని ఇలాంటి దీపములను వెలిగించి ఆ దీపాలను దానం చేయడం ద్వారా కూడా కోటి జన్మల యొక్క దారిద్ర్యం తొలుగుతుంది అని కూడా శాస్త్రంలో చెప్పబడింది ఇంత మహోన్నతమైనటువంటి మాసంలో దానమును అర్చనను చేయడం ద్వారా యోగ్యులై ఇహలోక పరలోక సౌఖ్యములు పొందుతామనేది శాస్త్రవచనం నమస్కారం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి